अंदर की नमस्कार अंडी वेलकम बैक टू रागलता चैनल प्रस्तुत परिस्थितिलो पंचायती सेक्रेटरी अंदर मेदड़ोना उन्ना ओके कन्फ्यूजनिंग क्वेश्चन एंटे इनवार्ड रिजिस्टर अंटे एंटी इनवार्ड रिजिस्टर लो मनम एमेम रायाली अनेते चाला मंदी चाला रकालगा आलोचिस्तुन्नाम ఎలా రాయాలి ఎక్కడ మనం మొదలు పెట్టాలి ఎలా ఎండ్ చేయాలి ఎవరైనా చెప్తే బాగుండేమో అనిపించే పరిస్థితుల్లో అయితే ఉన్నాము నాకు తెలిసినంత వరకు ఎందుకంటే నేను కూడా ఇలానే ఆలోచించాను చాలా రోజుల నుంచి అయితే ఇది ఎలా సంపాదించాలి అన్నప్పుడు మనకి మన గ్రూప్స్ లో మాన్యువల్ అని ఒక 276 పేజీల మాన్యువల్ ఒకటి మనకి గ్రూపుల్లో షేర్ చేశారు కదా ఇది మనకి ఫైనల్ విలేజ్ సెక్రటేరియట్ ఆఫీస్ మాన్యువల్ అని ఒక 276 పేజీలతో మనకి షేర్ చేయడం అయితే అయ్యింది అయితే మనకి ఎవరైనా విజిట్లకు వచ్చేటప్పుడు మాకు రిజిస్టర్స్ పెట్టాము రిజిస్టర్స్ పెట్టి లోపల ఏట్ మ్యాటర్ రాయాలి అనేది అంటే ఒక స్టాక్ రిజిస్టర్ అనుకోండి ఏట్ రాస్తాం జనరల్ గా డేట్ రాస్తాం ఓబి రాస్తాం రిసిట్ రాస్తాం టోటల్ రాస్తాం ఎక్స్‌పెండిచర్ స్పెంట్ రాస్తాం క్లోజింగ్ బ్యాలెన్స్ రాస్తాం అది సింపుల్ కదా అలాగా మనకు తెలిసిన రిజిస్టర్ అయితే ఏదో ఒకటి గబ్బబా రాసిస్తాం ఆ వెరీ గుడ్ మనం కరెక్ట్ గా చేసాం అనుకుంటాం అయితే ఈ ఇన్వార్డ్ రిజిస్టర్ అనేది మనం వినడమే ఈ మధ్యన వింటున్నాం నాకు తెలిసినంత వరకు ఇన్వార్డ్ రిజిస్టర్ అంటే ఏంటి ఏం రాయాలి అని కన్ఫ్యూజన్ లో ఉండిపోయాం అయితే నేను ఈ మాన్యువల్ లో ఏమైనా ఫార్మాట్స్ దొరుకుతాయేమో అని సెర్చ్ చేశాను కొంచెం సెర్చ్ చేస్తే ఈ 276 పేజీల మాన్యువల్ లో నాకు 240వ పేజీలో నాకైతే ఇన్వార్డ్ రిజిస్టర్ అని ఒక కాలం కనిపించింది అయితే ఈ మాన్యువల్ అంతా ఎతికిన తర్వాత నాకు 240వ పేజీ చూడండి ఇదిగో ఈ 240వ పేజీలో ఎనెక్జీ 12 లో రిజిస్ట్రేషన్ కమ్ డిస్ట్రిబ్యూషన్ బ్రాకెట్ లో ఇన్వార్డ్ రిజిస్టర్ అనేతే నాకైతే దొరికింది ఇంకా లేట్ ఎందుకు ఈ రిజిస్టర్ ని పెట్టిసి కాలమ్లు గీసేసి మేమైతే మొదలు పెట్టసాం అన్నమాట ఈ ఇన్వార్డ్ రిజిస్టర్ అంటే ఏంటి అనేది ఇక్కడైతే దొరికింది నాకు అయితే ఇలా కొంచెం ఇలా కిందకి వెళ్ళిన తర్వాత ఈ ఎనక్జ్ 13 అనేది అవుట్వార్డ్ రిజిస్టర్ కాదా అని నాకైతే డౌట్ వస్తుంది కన్ఫర్మేషన్ అయితే అవట్లేదు ఎవరికైనా తెలిసినట్లయితే కామెంట్ పేజీలో కామెంట్ కొంచెం చేయండి ప్లీజ్ ఈ ఇన్వార్డ్ రిజిస్టర్ అనేది దొరికింది ఈ ఇన్వార్డ్ రిజిస్టర్ ని మేమైతే ఇలాగే యాజ్ ఇట్ ఇస్ గా కాలమ్స్ పెట్టేసుకున్నాం పెట్టేసుకొని ఎలా రాసామో నేను ఒకసారి చూపిస్తాను చూడండి ఇది ఇన్వార్డ్ రిజిస్టర్ అని ముందు పెట్టుకున్నాము కాకపోతే పైన మనకు అక్కడ మాన్యువల్ లో ఉంది కదా రిజిస్ట్రేషన్ కమ్ డిస్ట్రిబ్యూషన్ అని ఆ పైన రిజిస్ట్రేషన్ కమ్ డిస్ట్రిబ్యూషన్ అనేది యాడ్ చేసుకొని ఇన్వార్డ్ రిజిస్టర్ అనేది పెట్టుకున్నాం ఇందులో కాలమ్స్ యాజ్ ఇట్ ఇస్ గా మనం పెట్టుకున్నాం చూడండి ఫస్ట్ సీరియల్ నంబర్ అనేది అందులో లేదు గానీ సీరియల్ నంబర్ అనేది మనం వేసుకున్నాం డేట్ తపాల నంబర్ కరెంట్ అనిస్తుంది కరెంట్ తపాల నంబర్ అన్నమాట మనం అక్కడ ఏం చేసామంటే ఏ రోజుకి ఎన్ని సర్వీసెస్ వచ్చాయో ఆ సీరియల్ ని ఫాలో అయ్యాం చూడండి 1 నుంచి అంటే 3వ తేదీకి 6 వచ్చి 6 ఆప్షన్ మళ్ళీ 4వ తేదీ నుంచి కంటిన్యూ చేసుకున్నాం అలాగా 12 వచ్చి మళ్ళా 5th సండే సెలవు కాబట్టి మళ్ళా 6వ తేదీ నుంచి మళ్ళీ ఒకటి ఇలాగైతే మేము ఇచ్చుకున్నాం సీరియల్ తర్వాత ఫ్రమ్ హోమ్ రిసీవ్డ్ అనేసి అంటే ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు అన్న అక్కడ దగ్గర ఇక్కడ బెనిఫిషరీ నేమ్ అయితే మేము రాయడం అయ్యింది అంటే ఆ సర్వీస్ ఎవరికోసం మనం కేటాయించాం అనేది అక్కడ రాసాం అలాగే రిఫరెన్స్ నెంబర్ డేట్ అనేసి అంటే మనం సర్టిఫికెట్ అంటే అది అప్లికేషన్ మనం పెట్టినప్పుడు ఏదైతే ఐడి నెంబర్ వస్తుందో ఆ ఐడి రిఫరెన్స్ నెంబర్ అనేది ఇక్కడ వేసేసాం తర్వాత సబ్జెక్ట్ అంటే ఆ సర్వీస్ దేని గురించి వచ్చింది అనేది మేము ఇక్కడ రాసుకున్నాం ఆ తర్వాత సెక్షన్ అని అంటే అది ఏ సెక్షన్ కి అంటే ఈ జనరల్ గా ఈ ఇన్వార్డ్ రిజిస్టర్ అనేది మనకి ఫ్రంట్ ఆఫీస్ అని సచివాలయంలో ఒకటి పెట్టమన్నారు ఫ్రంట్ ఆఫీస్ అంటే దట్ ఇస్ లైక్ రిసెప్షన్ అని అంటే జనాలు వచ్చేటప్పుడు ఒక రిసెప్షన్ లో రిసెప్షనిస్ట్ ఎలాగైతే నవ్వుతూ వాళ్ళు పని చేస్తదో అలాగా ఇప్పుడు ఫ్రంట్ ఆఫీసులో ఉన్న సచివాలయం స్టాఫ్ కానీ వాలంటీర్లు కానీ వాళ్ళ దగ్గర అప్లికేషన్స్ తీసుకొని లేదు అంటే వాళ్ళకి అప్లికేషన్తో పాటు ఏమేమి పెట్టాలో తెలియకపోయినప్పుడు వాళ్ళకి
అవన్నీ చెప్పి వాళ్ళ చేత అప్లికేషన్ నింపించడము లేకపోతే అదే అప్లికేషన్ ఫ్రంట్ ఆఫీస్లో ఉన్న వాళ్ళని నింపు ఆ అప్లికేషన్ని ఎవరి దగ్గరికి తీసుకెళ్తారు డిజిటల్ అసిస్టెంట్ దగ్గరికి తీసుకెళ్తారు అంటే ఏ సెక్షన్ అది డిఏ సెక్షన్కి వెళ్తుంది కాబట్టి మేము ఇక్కడ డిఏ అని రాసుకున్నాం రాసుకొని రిజిస్టర్ ఇన్ విచ్ టు బి ఎంటర్డ్ ఈ సర్వీస్ అనేది ఏ రిజిస్టర్లో ఎంటర్ చేయాలి అని ఇక్కడైతే మళ్ళీ నాకైతే అర్థమైనంత వరకు నేను మీకు చెప్తున్నాను ఇది సర్వీసెస్ రిజిస్టర్లో మేము ఎంటర్ చేస్తున్నాం ఈ సర్వీసెస్ అన్ని కాబట్టి సర్వీసెస్ రిజిస్టర్ అని మేము రాసుకున్నాం రాసుకొని ఇక్కడ డేట్ ఆఫ్ డెలివరీ ఆఫ్ సర్వీస్ అంటే మనం అదే రోజు కొన్న అయితే ఇవ్వలేము చూడండి ఇప్పుడు క్యాష్ టు ఇన్కమ్ అంటే టైం పడుతుంది కాబట్టి ఈ క్యాష్ టు ఇన్కమ్ దగ్గర ఏ డేట్ అయితే ఆ డేట్ వేసుకున్నాం అదే కరెంట్ బిల్స్ కట్టామనుకోండి బిల్ పేమెంట్స్ అయితే అదే రోజు మనకి అయిపోతుంది ఆ రోజు డేటే వేసేసుకోవచ్చు అంటే డేట్ ఆఫ్ డెలివరీ ఆఫ్ ది సర్వీస్ ఆ సర్టిఫికెట్ ఎప్పుడైతే ఇష్యూ చేశామో ఆ డేట్ని మేము అక్కడ వేసుకుంటున్నాం తర్వాత డేట్ ఆఫ్ సైన్ ఆఫ్ ద రిసీవింగ్ సెక్షన్ అని ఉంది ఈ రిసీవింగ్ సెక్షన్ అనే దగ్గర డేట్ ఆఫ్ సైన్ ఆఫ్ ద రిసీవింగ్ సెక్షన్ ఈ ఫ్రంట్ ఆఫీస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ సంతకం పెడితే సరిపోతుందని నేను అనుకుంటున్నాను తర్వాత రిమార్క్స్ కాలము కామన్గా జనరల్గా అన్ని రిజిస్టర్లలో పెట్టే చివరి కాలం అదే కాబట్టి రిమార్క్స్ అని ఉంది అంటే రిమార్క్స్ అని అనుకోండి ఇప్పుడు కొన్ని కొన్ని మనం ఇవ్వలేకపోవచ్చు ఇప్పుడు ఒక క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టారు వాళ్ళు ఇన్కమ్ పరిధిలో లేరు వాళ్ళు రిజెక్ట్ చేస్తారు అనుకోండి ఆ రిమార్క్స్ కాలంలో అప్లికేషన్ రిజెక్టెడ్ బై సమ్ ఎంఆర్ఓ గారు పిఆర్ఓ గారు అలాగే రాసుకుంటాం ఇది ఇన్వాల్డ్ రిజిస్టర్కి సంబంధించి నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు చెప్తున్నాను దీనికి మీరు ఏదైనా తేడా కనిపిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి 10 మందికి చెప్పాలనుకుంటే షేర్ చేయండి ఇలాంటివి ఇంకా ఎన్నైనా వీడియోలు చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ